హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ బెల్ లేటెస్ట్ మారుతున్న ఏపీ రాజకీయం పవన్ను వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయా టిడిపి జనసేన విడివిడిగా పోటీ చేయాలనుకుంటున్న వైసీపీ వ్యూహం పాలించిందా మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలతో విరుచుకుపడే వైసీపీ ఇప్పుడు టార్గెట్ మార్చిందా ప్రధాని మోదీ విశాఖ పర్యటన తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో ప్రధాని భేటీ అయ్యాక యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ఓట్లు చీలనివ్వనంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ నినాదించడం ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో పొత్తు లేనట్టే భావించాల్సి ఉంది ఏమాత్రం అవకాశం దొరికినా జనసేన అధినేత విరుచుకుపడే వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు లేకుంటే ఇక జనసేన అధినేతను తిట్టాల్సిన అవసరం లేదు దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించడం వల్ల కాపుల్లో వ్యతిరేక వస్తుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడుని వారి కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా కమ్మ సామాజిక వర్గం వైసీపీకి దూరం ఇక జనసేనకి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే కాపుల కులం కూడా దూరం జరిగే ఉందని వైసీపీ భావిస్తుంది వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో ఇక ఆ పార్టీ నేతలపై ఎలాంటి విమర్శలు చేయవద్దని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ నేతలందరికీ సంకేతాలు అందాయని తెలుస్తోంది అందుకే అందరూ ఒకేసారి కట్టకట్టుకుని నోటికి తాళం వేసుకున్నారు జనసేనాని మళ్లీ టీడీపీతో పొత్తు మంతనాలు సాగిస్తే మరలా వైసీపీ నేతలు బూతులు విరుచుకుపడే అవకాశం లేకపోలేదు ప్రతిపక్షాలు ఏకమైతే ప్రమాదమే ప్రతిపక్షాలన్నీ ఏకమైతే వైసీపీకి తీవ్ర గండమే అందుకే ప్రతిపక్షాలు కలవకుండా చూసుకోవాల్సిన పని కూడా వైసీపీ నేతలపైనే ఉంది ప్రధాని మోదీ పర్యటనతో ఇది కొంత మేరకు ఫలించినట్లు తెలుస్తోంది టీడీపీ సీనియర్లు లైట్ తీసుకుంటున్నారా యువనేతను పట్టించుకోవడం లేదా ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేక చదిగిలిపడ్డ జనసేన అధినేత ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే రాబోయే ముప్పై సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు టీడీపీకి జనసేనను బీజేపీతో దూరం చేయించారనే ప్రచారం ఉంది